గారుడు మనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి. అతను మనపై ఆధారపడి లేడు, మనమే అతనిపై ఆధారపడి ఉన్నాము. అతను మన పనికి ఆటంకం కాదు, అతని అవసరం మనకు ఉంది. అతని పని కోసమే మనం ఉన్నాం. మన పనిలో అతను బయటవాడు కాదు, అందులో భాగస్వామి. వినియోగదారునికి సేవ చేస్తున్నామే తప్ప అతనికి మేలు చేయటం లేదు. మనకు సేవ చేసే అవకాశాన్ని కల్పించి అతను మనకు మేలు చేస్తున్నాడు అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. నేడు ఏపీఈపీడీసీఎల్ దాన్ని ఆచరిస్తోంది, అనుసరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు విద్యుత్ సేవలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఈపీడీసీఎల్ను రాష్ట్ర ప్రభుత్వం 2000 మార్చి 31 ఏర్పాటు చేసింది. విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 47 విద్యుత్ వినియోగదారులకు ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్ సేవలు అందిస్తోంది. వినియోగదారులకు సేవలు అందించడమే లక్ష్యంగా సంస్థ నిర్వహణ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తారు. విద్యుత్ రంగంలో అనుభవం కలిగిన సీనియర్ ఇంజనీరింగ్ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్లుగా నియమిస్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వినియోగదారులకు అత్యాధునిక సేవలు అందించడం గురించి పలు నిర్ణయాలు తీసుకుంటారు. విద్యుత్ ప్రసార, పంపిణీ నష్టాలు తగ్గింపులోనూ వినియోగదారులకు సేవలు అందించటంలో దేశ విదేశాల్లోని పలు విద్యుత్ సంస్థలకు ఏపీఈపీడీసీఎల్ ఆదర్శంగా నిలుస్తోంది. అనునిత్యం ఎన్నో రకాలుగా పారిశ్రామిక, గృహ, వాణిజ్య, రవాణా అవసరాలకు, వివిధ ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా అందిస్తూ అభివృద్ధికి దోహదపడుతోంది. మారుమూల కుగ్రామాలకు, బడుగు బలహీన వర్గాలకు చెందిన గిరిజన గ్రామాలకు, పేదల కాలనీలకు, ఆవాసాలకు నిరంతరం వెలుగులు ప్రసాదిస్తోంది. వినియోగదారులకు వెలుగులు పంచడమే కాదు, వ్యవసాయ పంప్సెట్లకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈస్టర్న్ పవర్ అందిస్తున్న ఈ ఉత్తమ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం బంగారు పథకం బహూకరించింది. గిరిజన ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ బాధ్యతలను మండల మహిళా సమాఖ్యలకు అప్పగించి మహిళలకు చేయూతనిస్తూ 3 జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకుంది. అంతేకాదు, ఈమె పిఆర్ఎస్ఐ అవార్డులను పొందింది. ఐఎస్ఓ స్థాయి గుర్తింపుతో ఏపీఈపీడీసీఎల్ సేవలు అందిస్తూ ప్రజల జీవితాల్లో వెలుగును నింపుతూ ముందుకు సాగుతోంది. డిమాండ్కు తగిన విధంగా విద్యుత్తును అందించడం ఎంత ముఖ్యమో, సమస్యలు లేని విద్యుత్ సరఫరా కూడా అంతే ముఖ్యమనేది ఏపీఈపీడీసీఎల్ ఆశయం. ఆ ఆశయ సాధన కోసం ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది, అధికారులు ఓ కుటుంబంలా సేవలు అందిస్తూ అనుక్షణం సర్వసన్నద్ధంగా ఉంటారు. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సైతం ప్రమాదాలకు వెరవకుండా విద్యుత్ సరఫరాను అందిస్తూ అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, బిల్లుల చెల్లింపు, విద్యుత్ సరఫరాలో అంతరాయాల సమయంలో అసౌకర్యం కలగకుండా వినియోగదారుల కోసం ఏపీఈపీడీసీఎల్ ఎన్నో సౌకర్యాలు, సదుపాయాలు సమకూరుస్తోంది. ముందుగా ఏపీఈపీడీసీఎల్ వినియోగదారుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న కార్యాలయాల గురించి తెలుసుకుందాం. 5 జిల్లాల్లో నివసిస్తున్న సుమారు 2 కోట్ల జనాభాకు సేవలందించడానికి విశాఖపట్నం కేంద్రంగా ఏపీఈపీడీసీఎల్ కేంద్ర కార్యాలయం పనిచేస్తోంది. దీనికి అనుబంధంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ పరిపాలనా సౌలభ్యం కోసం
ఆపరేషన్ సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. అలాగే స్థానిక వినియోగదారులకు విద్యుత్ సేవలు అందించడానికి 20 డివిజనల్ కార్యాలయాలు, 303 సెక్షన్ కార్యాలయాలు, బిల్లుల వసూలు నిర్వహణ తదితర సేవలకు 31 ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాలు, 12 సబ్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని సేవలను ఒకేచోట లభించేలా చర్యలు తీసుకుంది. ఏపీఈపీడీసీఎల్ నిరంతరం మీ సేవ కోసం.